రండి రండి. స్వభావాన్ని పెళ్లి చూపులకు వస్తే తెల్ల జెండాల ఈవిడిదొచ్చి పిలుస్తుంది. అంతా మన మంచిగాలేండి, పదండి రండి కూర్చోండి. దయచేయండి బాబు కూర్చోండి. నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఎంత మగ పెళ్లి వారమైనా తమరు కూర్చోకుండా. ఈయన తమరు కాదు, తమరు గారు పర్సనల్ సెక్రటరీ పుల్లారా. ఆ ముక్క మేము దానం పెట్ట ముందు చెప్పాలి. సెక్రటరీ ఏం చదిరాడంటే ఆయన ఎంత దొరుకుతాడు. అయ్యా నమస్కారం. కారం కారం, కూకోండి కూకోండి. ఈ కారం గాడేవాడు షో. ఆయన ఎవరనుకుంటున్నారు? పెళ్లి కూతురు తండ్రి గారు, మీరు అనుకుంటున్న తమరు గారు, గంగరాజు గారు. గంగరాజు గారా? మరి ఆ నిక్కరు అది. ఏ నిక్కర వేసుకోకూడదండి. ఇప్పుడు సపోజ్ పర్సపోజ్ ఏసీ ఎందుకు వేసుకుంటాం? కూలింగ్ కోసం. దాని కూలింగ్ దాంది, దీని కూలింగ్ దింది. కూకోండి కూకోండి. అయ్యా గంగరాజు గారి పద్ధతులే వేరు. ఆయన బహు కష్టజీవి. పలక పట్టుకునే వయసులో ఆయన గోచి పెట్టుకుని శివశివ నా నోరుతోనే అనకూడదు గారండి. ఆ బోధుల్లోనూ బొక్కల్లోనూ నత్తల్ని పీతల్ని పట్టుకునేవారు. ఉన్నట్టుండి ఏం పుట్టిందో ఏమిటో మహానుభావుడికి. ఒక రోజున అదిగో అలా చూడండి, ఆ గేలం బొంగ పట్టుకుని అంబాజీపేట నుండి బయలుదేరి టిక్కెట్ లేకుండా దొంగల బండి ఎక్కి విశాఖపట్నం చేరి సముద్రాన్ని నమ్ముకున్నారు. అదుగో అక్కడి నుంచి తిరిగిందండి మహర్దశ. అంతే ప్రస్తుతం అరడు మరబొట్లు, ఓ జత ఐస్ కొట్లు, ఓ పరక ఇళ్ల స్థలాలు, పుంజీడు మేడలు ఉన్నాయి. నా బ్యాక్గ్రౌండ్ చెప్పావు, సరే వాళ్ళ ఫ్రంట్ గ్రౌండ్ ఏంటో చెప్పు. వస్తున్నా వస్తున్నా. అయ్యా ఈయన ఇప్పుడు తుమ్మలా? తుమ్ము వచ్చినప్పుడు తుమ్మపోతే దగ్గు వచ్చినప్పుడు తుమ్ముతాడా? అది కాదండి శుభమాని. శుభం లేదు, ఇంటర్వెల్ లేదు, జలుబు చేసింది తుమ్మాడు. నువ్వు గానే పోయా. అంతే అంతే. అయ్యా ఈయన పెళ్లి కొడుకు, ఈయన వీరి తండ్రి గారు. దొండపాడు పేరు వినే ఉంటారు తమరు. ఓ పాలు ఎన్నానులే చెప్పు. ఆ ఊళ్ళో రైల్వే స్టేషన్ తప్ప మిగతా అంతా వీరిదే. ఏ ఆ స్టేషన్ మాత్రం ఎందుకు వదిలేశారు? వీరి తాతగారు తెలియక గవర్నమెంట్ దానం చేసేత అది తప్పు అని ఈయన కోర్టుకు ఎక్కారు. కేసు కొట్టేస్తే హైకోర్టుకని బయలుదేరారు. భార్య గారు చచ్చిపోయిన తెలిసి వెనక్కి తిరిగి వచ్చారు. అలాగా అయితే పెళ్లి కొడుకు గారి తల్లి అవుట్ అన్నమాట. మా అమ్మ చావు నీకు నవ్వుగా ఉందా? ఆ నవ్వు చూసి మీరే పీలే పోకండి, అది టీవీ నవ్వు. టీవీ నవ్వా? మరే మా వాడు ఫ్లాష్ బ్యాక్ లో టీవీలో వార్తలు చదివేవాడు. మంచైనా చెడైనా సరే నవ్వుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. పోయినాడు పెద్ద ప్రజానాయకుడు చచ్చిపోతే జనం అంతా ఏడుతుంటే ఈడు ఆ వార్త కూడా నవ్వుతూ చెప్పాడు. దాంతో వాళ్ళకి సరైన ఉద్యోగం తీసేశారు. ఈడికి ఆ నవ్వు మాత్రం అలా మిగిలిపోయింది. నువ్వు చెప్పు. అబ్బాయి పేర 100 ఎకరాలు మాగాని ఉంది. యా పీసు దున్నడం వచ్చా? అబ్బాయి ఎందుకు కష్టపడుతున్నాడండి, 10 ట్రాక్టర్లు ఉన్నాయి. ఇంకా యా పీసు తోలడం వచ్చా? తోలవలసిన కర మాత్రం ఏమిటండి, 10 మంది డ్రైవర్లు ఉన్నారు. పోతే ఎవరు? నువ్వు కాదులే డ్రైవర్లు. ఐసి నువ్వు ప్రొసీడ్ అయిపోవాయా? ఆవులైతేనే గేదెలైతేనే పాలిచ్చే ఓ 10 16 ఉంటాయి. సరే ఆపీసు పాలు పితకడం వచ్చా? పితకవలసిన కర్మ అతకేం పట్టిందండి, జమాజెట్టి లాంటి పాలేర్లు ఉన్నారు. సరే ఇంకా ఆపీసు అబ్బాయి గారు కాపురం అయినా చేస్తారా? కాపురం చేయవలసిన కర్మ అబ్బాయి గారికి ఏం పట్టిందండి? 10 మంది డ్రైవర్లు, 25 మంది పాలేర్లు, అవసరమైతే 50 మంది కూలీలు పెడతారు. దేనికి? అదే క్షమించాలి క్షమించాలి క్షమించాలి, మీరేదో అడిగేశారు, నేనేదో చెప్పేశాను. కాపురం మాత్రం అబ్బాయి గారే చేస్తారు. అయితే అబ్బాయి కాపురం తప్ప ఇంకే పని చేయలేడనమాట. వేరే పనులు చేయాల్సిన కర్మ నాకేంటి? పెళ్ళాన్ని పోషించవలసిన కర్మ. దానికి అబ్బాయి గారికి లోటు ఏమిటండి? ఎడాపెడా బోల్డ్ డబ్బు. రేపది పోతే ఎందుకు పోతుంది? డబ్బు గనక సపోజ్ ఫర్ సపోజ్ రేపు హైకోర్టుకి వెళ్ళాడే అనుకో, అక్కడ కేసు ఫెయిల్యూర్ అయిపోతే దొండపాడులో బెండకాయ ముక్క కూడా మిగలదు. అప్పుడు మా అమ్మాయి ఏం చేయాలా? రైల్ స్టేషన్లో తెల్లగొచ్చు మీద నల్లదొప్పటి పరుచుకుని ఎల్లగాతలే పడుకోవాలా? ఇలాంటి అదవ సంబంధాలు ఎప్పుడూ తీసుకురాకు. తాత ముత్తాతల నాడు ప్రాపర్టీలు చూపించి పోజులు కొట్టే ఈ అదవల్లుడు కాదు నాకు కావాల్సింది. రెక్కల కష్టంతో ముప్పొద్దుల మా అమ్మాయికి మొద్దట్టేవాడు కావాలా? ఆడు పేదోడైనా నాకు పర్లేదు. అలాగా పోతే? పోతే మేము తలుపులు వేసుకుంటాం. చిత్తం గొప్ప సంబంధం. సెక్రటరీ మాస్టరు రంభం ఎక్కడా? రంభా వెల్ డ్రైవ్ వెల్ డ్రైవ్. ఆహా ఏం చూసిందిరా ఆ చూపు, ఆ షాటే షాటు. ఎలా ఉందిరా షాట్? చాలా బాగుంది. నా షాట్ కూడా చూస్తావా? వదులుతా. నువ్వు కొట్టిన చోట ఒక ముద్దిస్తే
తాయిత్తు మెడకి ఈ తాయిత్తు తొడకి కట్టుకుంటే శత్రు పీడ ఉండదు. అబ్బా, నా పేడతో నేను ఏడుస్తుంటే మధ్య మీ పేడ ఏమిటయా? అవతల పండి పండి, నువ్వు చెప్తుదరా. ఆడకు ఆపదలో ఉండాది, అది కూడా నేను ఆడపిల్ల ఆదుకోవాలి. నీకేనా చెప్పేది? నేను ఆడపిల్ల ఆదుకోవాలి. ఆదుకుంటావా? అయితే మేము ఆదుకుంటావా? ఎవరా తుర్రు అమ్మో ఆవుకాల. అదేంటండి వాళ్ళు అలా కొట్టేశారు? ఏ తప్పు చేశానంటావా? లేదండి, ఆడపిల్లని రక్షించడం తప్పేలా అవుతుంది. మరి అందుకే కొట్టాను. మీరు ఒక్కరు అంతమంది, అయ్యా బాబాయ్ ఎలా కొట్టేశారండి? అదే ఫైట్ చేశాను. మరి ముందెందుకండి చేలా కలా పడిపోయారు? పడిపోలా, పడుకున్నా. 9 నుంచి 10:30 దాకా రాహుకాలం. ఆ టైంలో నేనే కాదు, అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్ కలిసి ఫైట్ చేసినా సరే దెబ్బతినేస్తారు. ఇంతకీ మీరెవరు? నేను ఎవరా? 1 సంవత్సరం తర్వాత నా గురించి పేపర్లో హెడ్లైన్స్ లో వస్తుంది, చదివి తెలుసుకోండి. అదేంటండి, బెల్ట్ బాంబు కట్టుకుని ఏ దేశ నాయకుడైనా చంపేస్తారా? నా ఫేస్ అలా కనిపిస్తుందా? కనిపించి కనిపించినట్టుందండి. తిన్నావులే తాటికాయ్. ఆఫ్టర్ 1 ఇయర్ ఐ విల్ బి ఎ కింగ్. ఏ రాజ్యానికి? ఏమిటా నవ్వు ప్రశ్న? అబ్బే రాజ్యాలే పోయాయి కదా, మీరు రాజ్యాలు అవుతారా అని. కదా, మరి నేను రాజుని ఎలాగవుతాను? బల్లి నెత్తి మీద బల్లి పడితే మరణం అని పిడపర్తి వారి పంచాంగంలో ఉంది. అంటే నేను రాజు నవ్వకుండానే టపా కట్టేస్తానా? ఏమండ దైవజ్ఞ శాస్త్రి గారు,